ప్రేక్షకులకి నమస్కారం. వెల్కమ్ టు యువశక్తి. ప్రతి వారంలానే ఈ వారం కూడా ఒక యువశక్తితో మీ అందరి ముందుకు వచ్చేసాను. మరి ఆ యువశక్తి ఎవరు, వారి ఎక్స్పీరియన్స్లు ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిర్మయి. ఆమె జీవన గమ్యం వైవిధ్యం, ఆచార వ్యవహారాలు వైవిధ్యం. ఈ విశాలమైన ప్రకృతిలో జన్మించిన ప్రతి మనిషి ఆ ప్రకృతితో అనుసంధానమైన ధ్యానంతోనే మనుగడ సాగించాలని నిజాయితీగా నమ్మిందామె. ఈ క్రమంలోనే ధ్యానం మీద ఆసక్తి పెంచుకుని దాని ప్రచారానికి నడుం బిగించిందామె. ఆమె శ్రీ జ్యోతిర్మయి గారు. ధ్యాన విజ్ఞానం మనిషికి సభ్యతను, సంస్కారాన్ని నేర్పడమే కాకుండా జీవితంలోని ఆనందాన్ని పరిచయం చేస్తుందని నమ్మిందామె. ఆ నమ్మకమే ధ్యాన విజ్ఞాన సముపార్జనకు స్ఫూర్తినిచ్చింది. ఆ స్ఫూర్తే ఆమెకు ధ్యానంలోని మెళకువలను అవగతం చేసి ఆమెను ఓ సమర్థవంతమైన ధ్యాన సాధకురాలిగా తీర్చిదిద్దింది. ధ్యానమే శ్వాసగా, దాని ప్రచారమే బాటగా చేసుకుని నిరంతరం కృషి చేస్తున్న నిస్వార్థ పిరమిడ్ మాస్టర్ శ్రీ జ్యోతిర్మయి గారి అంతరంగాన్ని తెలిపే కార్యక్రమమిది. చూసి తరించండి. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? యా ఫైన్, బాగున్నాను. సో మీ ధ్యాన అనుభవాలు, మీరు అసలు ఎలా మెడిటేషన్లోకి వచ్చారు, మీ ఎక్స్పీరియన్స్లు తెలుసుకోవడానికి నేను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ చైల్డ్హుడ్ నుంచి వద్దాం. యా షూర్. సో మీరు ఎక్కడ, మీ నేటివ్ ప్లేస్ ఏంటి? మాది గుంటూరు జిల్లా అండి, మాచర్ల. అమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళు అక్కడే. సో నేను అక్కడే పుట్టడం జరిగింది. సో డాడీ ఉద్యోగరీత్యా నల్గొండ జిల్లాలో రాసి సిమెంట్స్ అని ఉంది. సో డాడీ అక్కడ జాబ్. మా చైల్డ్హుడ్ అంతా రాసి సిమెంట్స్, ఆ కాలనీలోనే అంతా జరిగింది. టెన్త్ వరకు అక్కడే చదువుకోవడం. ఒక క్లోజ్డ్ సర్క్యూట్ అనమాట అక్కడ అంతా. లోపలే స్కూల్, టెంపుల్, అన్ని క్వార్టర్స్ అన్నీ అక్కడే ఉంటాయి. సో ఒక కూల్ ఎన్విరాన్మెంట్, నేచర్తో కనెక్టెడ్ చైల్డ్హుడ్ అంతా జరిగింది అనమాట. ఓకే. చిన్నప్పటి నుంచి కూడా బాగా నేచర్లో పెరిగారు అయితే? బాగా అండి. ఓకే. ఇష్టమైన నార్మల్గా ఇలా నేచర్లో ఉండటం? యా, చాలా కూల్గా హాయిగా అనిపిస్తుంది. బికాజ్ దెర్ ఈజ్ నో వన్ టు జడ్జ్ మీ. అక్కడ జడ్జ్మెంట్ ఉండదు. జస్ట్ ఎంత మైల్డ్ అంటే హాయిగా కూల్గా అనిపిస్తుంది నేచర్. సో ఐ లవ్ ప్లాంట్స్ అనమాట. కాలేజ్ అది కూడా సేమ్ అక్కడే అయింది? లేదండి, ఓన్లీ టెన్త్ వరకే ఉంటుంది అక్కడ. సో ఎస్ఎస్సి అయిపోయాక మళ్ళీ బయటకు వచ్చి చదువుకోవడం, ఇంటర్ అండ్ డిగ్రీ అన్నీ కూడా బయట చదువుకోవడం జరిగింది. అంటే హాస్టలా లేదా? అంటే కంప్లీట్లీ హాస్టల్ అండి. హాస్టల్? కంప్లీట్లీ హాస్టల్. అక్కడేనా? మీ ఊరు మిర్యాలగూడలో ఇంటర్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం గుంటూరులో డిగ్రీ అండ్ హైదరాబాద్లో ఎంబీఏ. ఎలా ఉండేది చిన్నప్పుడు మీ మనస్తత్వం? చిన్నప్పుడు వెరీ సాఫ్ట్ అండి, చాలా డెలికేట్, చాలా సెన్సిటివ్ మైండ్ సెట్ అనమాట. బాగా అంటే కొంచెం ఒక మాట అన్నా కానీ ఏడిపొచ్చేది బాగా. ఎందుకు ఏడుస్తుందనో తెలిసేది కాదు, అంటే అంత డెలికేట్గా ఉండేది అనమాట. బట్ వెన్ ఐఎమ్ విత్ నేచర్, అక్కడ ఏమి ఎవరు నన్ను జడ్జ్ చేయరు, ఏమి అనరు, ఏది చేసినా ఏమి ఉండదు. కాబట్టి ఆ రిలాక్సేషన్ ఉండేది నాకు అక్కడ నేచర్లో కంప్లీట్. సో తెలియకుండానే చిన్నప్పుడు మీరు నేచర్తో కనెక్ట్ అయి ఉండేవారు? ఎస్. సో ఎవరైనా అంటే తట్టుకోలేకపోయేవారు? తీసుకోలేకపోయేదాన్ని, ఎలా తీసుకోవాలో తెలిసేది కాదు. సో అందుకని వీళ్ళందరికీ దూరంగా నేచర్ పారిపోవాలి పారిపోవాలి అనిపించేది. సో స్కూల్ డేస్, కాలేజ్ డేస్లో కూడా అంటే మీకు ఇఫ్ ఇన్ కేస్ ఫ్రెండ్స్తో కానీ, లేదు అంటే ఇంకా చుట్టుపక్కల వాళ్ళతో కానీ, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా మీకు నెగిటివ్ కామెంట్స్ తీసుకున్నప్పుడు అందులో అప్పటి నుంచి మీరు ఎట్లా ఓవర్కమ్ అయ్యేవారు? అది ఓవర్కమ్ అయ్యేదాన్ని కాదు, అందులోనే సఫర్ అయిపోయేదాన్ని చిన్నప్పుడు. చాలా అంటే చైల్డ్హుడ్ బ్లాక్స్ అంటారు కదా, అలా చాలా 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 మెడిటేషన్లోకి వచ్చాక క్లియర్ అయినాయి నాకు. అంటే ఎప్పుడో ఎవరో ఏదో అన్నది ఎప్పుడు గుర్తు తెచ్చుకుని రీల్ వేసుకుని బాధపడుతూ ఉండేదాన్ని, అలా బాధపడుతూ ఉండేదాన్ని. బట్ ఓకే ఫైన్, నా చుట్టూ ఎన్విరాన్మెంట్ సేఫ్టీగానే ఉండేది, బట్ ఎక్కడో ఏదో భయం, బాధ అలా ఉంటూ ఉండేవాడిని. సిబ్లింగ్స్ ఉన్నారా? బ్రదర్ ఉన్నాడు, తను చాలా ఆప్టిమిస్టిక్ అనమాట. ఇప్పుడు కూడా ఎన్నో విషయాల్లో, పేరుకి తమ్ముడు బట్ హీ బిహేవ్ లైక్స్ ఎన్ ఓల్డర్ బ్రదర్ టు మీ. హీస్ యంగర్ టు మీ బట్ హీ బిహేవ్స్ ఓల్డర్ టు మీ. ఓకే. చాలా పెద్ద అన్నయ్యలాగా నాకు గైడ్ చేయడం కానీ ఏదైనా, హీస్ వెరీ సపోర్టివ్. సో మెడిటేషన్ అన్నారు కదా, ఎప్పుడు పరిచయం అయింది మీ లైఫ్లోకి, ఎప్పుడు ఎంటర్ అయ్యారు మెడిటేషన్? చాలా డిఫరెంట్ సిచ్యువేషన్ అండి. సో డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వాలి. ఈ హాలిడేస్లో మెడిటేషన్ పరిచయం అయింది. ఈ మెడిటేషన్ అంటే చేయలేదు, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో పరిచయం అయింది తప్ప ఆ ఏజ్కి పెద్ద తెలియదు కదా దీని ఇంపార్టెన్స్. చాలా చెప్పారు, చాలా చెప్పారు తప్ప ఆ ఏజ్, నా ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఎవరు చేయట్లే. ఐఎమ్ ది ఓన్లీ ఫస్ట్ పర్సన్. అందరూ బీటెక్స్కి వెళ్ళిపోయారు, నేను ఒక్కదానే డిగ్రీ తీసుకున్నాను మా బ్యాచ్లో. సో ఐ హ్యావ్ టు స్టే అండ్ హాలిడేస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి.
ఉన్నప్పుడు నేర్చుకోవడం జరిగింది. అలా 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 కంటిన్యూ అవుతూ డిగ్రీ ఫైనల్ ఇయర్ నుండి నేను ఎక్కువ చేయడం స్టార్ట్ చేశాను. ఎవరు పరిచయం చేశారు మీకు? సునంద గారు అని మా కాలనీలో వన్ ఆఫ్ ద ఎంప్లాయీస్ సార్, అక్కడ వాళ్ళ హస్బెండ్ అక్కడ. సో మేడం ఎలా నేర్చుకున్నారో అలా ఒక గ్రూప్ గ్యాదరింగ్ చేసి 20 మెంబర్స్ 30 మెంబర్స్ అలా. మా మదర్ ఇంట్రెస్టెడ్గా ఉండేవాళ్ళు. సో మా మదర్ దా ఎక్కడికన్నా రా తీసారా, లేకపోతే ఎప్పుడు టీవీ చూస్తూనే ఉంటావు, ఎప్పుడు ఇంకా అదే నీలోకం ఇక్కడ ప్రపంచం బయటికి అసలు కలవ్వు అని చెప్పి తీసుకెళ్లారనమాట. ఫస్ట్ మీ ఫ్యామిలీలో మెడిటేషన్ స్టార్ట్ చేసింది మా మదర్. తర్వాత ఫ్యామిలీ అందరూ ఇన్వాల్వ్ అయ్యారా మెడిటేషన్లో? చాలా స్లోగా వచ్చారు, బట్ ఇప్పుడు కంప్లీట్లీ హ్యాపీ వెజిటేరియన్ అండ్ మెడిటేటివ్ ఫ్యామిలీ. సో మీరు మెడిటేషన్లోకి ఎంటర్ అయిన తర్వాత మీలో ఏమైనా చేంజెస్ అనిపించాయా? డ్రాస్టికల్ చేంజెస్ వచ్చాయండి. అంటే ఇప్పుడున్న స్టేట్లో చెప్పాలంటే పర్సెప్షన్ చాలా మారిపోయింది. అదే పర్సెప్షన్ టూ సైడ్స్ ఆఫ్ ఏ కాయిన్ అంటారు కదా, అలా కంప్లీట్లీ ఎలా చూడాలి ఒక సిచ్యువేషన్, ఎలా తీసుకోవాలి అనేది బాగా నేర్చుకున్నాను అనమాట. ప్రతి సిచ్యువేషన్ని డీల్ చేయాలి తప్పదు. యాజ్ ఎ మెడిటేటర్ కానీ నాన్ మెడిటేటర్ కానీ ఎవరన్నా ప్రతిదీ అనుభవించాలి. ఎలాంటి సిచ్యువేషన్స్ చెప్పచ్చు అంటే లవ్డ్ వన్స్ కోల్పోవడం కానీ, మనం ప్రేమించిన వాళ్ళని ఎవరైనా తల్లిదండ్రులు కానీ సిబ్లింగ్స్ కానీ లేదా బాగా ఇష్టమైన వాళ్ళు కానీ ఎవరైనా చనిపోయినా ఆ సిచ్యువేషన్ మనం ఫేస్ చేయాలి యాజ్ ఎ మెడిటేటర్గా. ఎందుకంటే హ్యూమన్ బాడీ తీసుకున్నాం, ఎన్నో ఒడిదిడుకులను తట్టుకోవాలి, లైఫ్లో ఆపోజిట్స్ జరుగుతుంటాయి అవన్నీ తట్టుకోవాలి. ఇవన్నీ తట్టుకోవడానికి మన పర్సెప్షన్ మ్యాటర్స్ ఫస్ట్. ఈ పర్సెప్షన్ చేంజ్ అవ్వడానికి మెడిటేషన్ బాగా హెల్ప్ అవుతుంది. మనం ఎలా చూస్తున్నాం ఆ సిచ్యువేషన్ని అనేది మనకు బాగా అర్థమవుతుంది అనమాట. సో ఇవన్నీ మీకు ఆఫ్టర్ మెడిటేషన్ చాలా ఈజీగా నేర్చుకోగలిగాను. ఇదివరకు తీసుకునే దానికన్నా ఇప్పుడు బాగా తీసుకోగలుగుతున్నాను అన్నమాట. ఏదైనా ఒక సిచ్యువేషన్ ఎలా డీల్ చేయాలో ముందు అర్థమవుతుంది. సో చిన్నప్పుడు మీరు కామ్ గోయింగ్ కదా? కామ్ అంటే ఇంట్రోవర్ట్ కంప్లీట్లీ. లోపల చాలా సినిమా నడిచేది, చాలా 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 ఒక ఫ్యాంటసీస్లో ఉండేదాన్ని. అంటే రేస్ గుర్ర మూవీలో లోపలే బయటికి ఏమీ ఎక్స్ప్రెస్ చేసేదాన్ని కాదు. నేను మెడిటేషన్లోకి వచ్చాక నాకు ఏది ఇష్టం నాకు ఏది ఇష్టం లేదు అని మా అమ్మకు తెలిసింది. అంత ఇంట్రోవర్ట్ కంప్లీట్లీ. సో నా ఇంట్రోవర్ట్ నాకు ఎలా ఇంట్రోవర్జం ఎలా హెల్ప్ అయిందంటే ఆర్ట్ మీద నాకు ఇంట్రెస్ట్ పెరిగింది. సో నేను ఏదైనా హ్యాండిక్రాఫ్ట్స్ చేస్తూ ఉంటాను, పెయింటింగ్స్ చేస్తూ ఉంటాను. సో దీని మీద ఆ ఫ్యాంటసీస్ అన్నీ కూడా ఆర్ట్లో పెట్టడం జరిగింది. యా ఎగ్జాక్ట్లీ. అంటే నాకు అక్కడ రిలాక్సేషన్ దొరుకుతుంది ఆర్ట్లో. ఎంతసేపు టీవీ చూసినా కళ్ళు లాగేసాయి, తలనొప్పి వచ్చేది. సో ఈ ఆర్ట్ నేర్చుకుంటూ క్రమంలో మా అమ్మకు కొంచెం అర్థమైంది అనమాట, పోలే దీనికి ఇది ఇంట్రెస్ట్ ఉంది అని తను ఎంకరేజ్ చేశారు కొంత. సో అలా 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 మా కాలనీలో డ్రాయింగ్ టీచర్ ఉండేవారు రత్నచంద్ గారు అని. ఈ ముఖంగా ఆయనకి చాలా థ్యాంక్స్ అండి. సో విజయ్ గారు అని చిన్నప్పుడు, తర్వాత రత్నచంద్ గారు అని, ఈ ఆర్ట్ టీచర్స్ చాలా హెల్ప్ చేశారు నాకు. ఎందుకంటే చాలా రిలాక్సేషన్ వచ్చింది నాకు వర్క్ చేస్తున్నప్పుడు. మిగతా సబ్జెక్ట్స్ అన్నీ ఇష్టం కానీ ఇష్టపడి నేర్చుకోవడం వేరు, రుద్దడం వేరు కదా పిల్లలకి. సో కొంచెం కష్టంగా అనిపించేది అప్పుడు. సో కాలేజ్లో ఉన్న టైంలో మీరు కాలేజ్ బంక్ కొట్టి అట్లా? అలా ఏమి ఉండేది కాదండి, అసలు వెరీ అసలు కుదరదు. స్టూడెంట్ నెంబర్ వన్ అంత లేదు కానీ కంప్లీట్లీ ఎట్లా అంటే ఉమెన్స్ కాలేజ్ నేను డిగ్రీ చేయడం, కంప్లీట్లీ హాస్టల్ లేదా కాలేజ్ ఇక్కడే ఉండాలి. అంత క్లోజ్డ్, టూ మచ్ ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్ అనమాట గుంటూరులో. సో ఖచ్చితంగా అంటే డిఫరెంట్ కొడదామన్న ఛాన్స్ లేదు అక్కడ, లేదు డుమ్మ కొట్టాలన్న ఛాన్స్ లేదు. ఖచ్చితంగా కాలేజ్కి వెళ్ళాలి. అక్కడ ఎలా ఉండేదంటే మార్నింగ్ 5:30 స్టడీ అవర్, డిగ్రీ స్టూడెంట్స్కి కూడా మార్నింగ్ 5:30 స్టడీ అవర్, 8:30 వరకు ఉంటుంది, 7:30 వరకు ఉంటుంది. మళ్ళీ 9:00 కాలేజ్, మళ్ళీ లంచ్ బ్రేక్, వెంటనే మళ్ళీ ఈవినింగ్ 4:00 వదిలేస్తారు, మళ్ళీ 5:00 స్టడీ అవర్, నైట్ 8:30 వరకు. ఏదో ఎంసెట్ కోచింగ్ లాగా ఉండేది 3 ఇయర్స్ మాకు. ఏమనిపించేది అంటే ఇప్పుడు ఈ స్టడీస్ అవన్నీ మీరు కూడా అవన్నీ ఫేస్ చేసి వచ్చారు కదా, సో ఇది రైట్ ప్రాసెసేనా? ఇన్ని అవర్స్ చాలా కష్టం అనిపించేది. అంటే నాకు ఎలా అనిపించేది అంటే ఇంత కష్టపడి చదవాలా, ఇంత అంటే కష్టపడి చదవండి కష్టపడి చదవండి అంటారు కదా, ఇంత కష్టం అవసరమా, ఎందుకు ఇంత కష్టం పడాలి, ఈజీగా కూడా నేర్చుకోవచ్చు కదా. నాకు ఏంటంటే ఏదన్నా టాపిక్ నాకు టెక్స్ట్ బుక్లో ఉన్నది కూడా ఉన్నట్టు రాయడం చాలా చిరాకు నాకు. నాకు ఒక కాన్సెప్ట్ అర్థమవుతుంది ఏదన్నా చదివినప్పుడు, దాని ఎసెన్స్ అర్థమవుతుంది, ఆ ఎసెన్స్ని నా వర్డ్స్లో నేను ఎలా పెట్టాలి అనేది నేను నేర్చుకుంటూ ఉంటాను అనమాట. సో దానికి మా ఇంగ్లీష్ టీచర్స్ నాకు బాగా హెల్ప్ చేశారు. మీ ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టు రాయొద్దు, యూస్ టు లెర్న్ వొకాబులరీ కానీ ఏదైనా బాగుంటుంది అనేసి చిన్నప్పుడు నేర్చుకోవడం. ఐ థింక్ మీరు చెప్పిందే రైట్ ప్రాసెస్ అనుకుంటున్నాను, ఎందుకంటే
మనం అది బై హార్ట్ చేసి దాన్ని యాస్టీస్గా కాపీ పేస్ట్ చేస్తుంటే అక్కడ మన లోపల ఉన్న సృజనాత్మకత క్రియేటివిటీ అనేది రాదు రాదు. సో యాస్టీస్గా అక్కడ ఎట్లా ఉందో అలానే కాపీ చేసి మనం ఇక్కడ పేస్ట్ చేసేసినట్టు ఉంటుంది. మీరు అన్నారు మనం ఒక కాన్సెప్ట్ని అర్థం చేసుకొని దాని ఎసెన్స్ మనం ఇవ్వాలి, అప్పుడే క్రియేటివ్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ విధంగా ఇంప్రూవ్ అవుతాయి ఇండియాలో. సో ఐ థింక్ ఇంకా జంప్స్ వస్తారు షూర్గా, ఫ్యూచర్ అనేది ఇంకా బ్రైట్గా ఉంటుంది మనకి. ఒక స్టూడెంట్ అన్నవారు ఎట్లా ఉండాలనుకుంటున్నారు మీరు? ఎన్వైర్న్మెంట్ కంపల్సరీ గేమ్స్ ఉండాలండి, ప్రతి ఏజ్లో గేమ్స్ ఉండాలి. ఆ బాబు కానీ ఆ పాప కానీ ఇంట్రోవర్ట్ అయితే ఖచ్చితంగా ఆర్ట్స్ రూప్ ఆర్ట్స్ వైపు మళ్లించాలి వాళ్ళని. ఎట్ ద సేమ్ టైం ఈ ఆర్ట్స్ అండ్ గేమ్స్లో వాళ్ళకి ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ సిటీ లైఫ్లో మనం ఇవ్వలేము ఎన్విరాన్మెంట్, అపార్ట్మెంట్ కల్చర్ ఉంటుంది, స్కూల్లో ప్లేగ్రౌండ్ ఉండదు. సో వాళ్ళకి ఏదో ఒక ఆల్టర్నేటివ్ చూసి మనం గ్రౌండ్ తీసుకెళ్ళాం. అవును అవును, ఖచ్చితంగా వాళ్ళకి కంప్లీట్ అటెన్షన్ ఇచ్చేస్తాం మనం. ఇంకేం చేస్తాం, కంప్లీట్ ప్రొటెక్షన్, ఒక కంచె వేసేస్తాం. చిన్నప్పటిలాగా మట్టిలో ఆడుకోలేం, చెట్టు కింద పడుకోలేం. మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఫుల్ ఇసుక అక్కడ ఎర్ర ఇసుక ఉంటుంది, ఫుల్ ఆడుకునేవాళ్ళం, ఫుల్ చెట్ల కింద పడుకునేవాళ్ళం. చాలా హ్యాపీగా నేచర్తో కనెక్ట్ అయ్యి ఉండేవాళ్ళం. ఇప్పుడు అట్లీస్ట్ డాక్టర్స్ చెప్తున్నారు నేల మీద నడవండి చెప్పులు లేకుండా, గ్రౌండింగ్ అవుతుంది, మీలో చాలా నెగిటివిటీస్ వెళ్ళిపోతాయి అని చెప్తున్నారు. అది కూడా మనకు నేల దొరకట్ల, అపార్ట్మెంట్, అక్కడ నుండి వెహికల్, ఆఫీసు, లేదా ఇంట్లో ఉన్న చెప్పులు వేసుకుని తిరగడం, గ్రౌండింగే లేదు. బట్ చిన్నప్పుడు ఏంటంటే కంప్లీట్లీ గ్రౌండెడ్ ఉండేది, చాలా బాగుండేది. ఇప్పుడు గ్రౌండింగ్ కోసం పార్క్ కెళ్ళాల్సి వస్తుంది, వాకింగ్ అయినా ఏదైనా. ఎస్ ఎగ్జాక్ట్లీ, మీరు చెప్పినట్టు నేను అబ్జర్వ్ చేశాను. అంటే ఈ విషయంగా నేను ఎవరిని క్రిటిసైజ్ చేయాలనుకోవట్లేదు, మేబీ వాళ్ళకి అలవాటు అవ్వచ్చేమో, కానీ చెప్పులు లేకుండా నడవడం అన్నది చాలా మంచిది. సో అది ఇప్పుడు అలవాటు క్రమేపీ పోతుంది చాలా వరకు. ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని నడిచే సిచ్యువేషన్స్ వచ్చేస్తున్నాయి, ఎందుకు ఆ హ్యాబిట్ అయింది అన్నది నాకు అర్థం కావట్లేదు. బట్ ఈ సందర్భంగా అయితే ఇందులో ఒక సైన్స్ ఉంది, చెప్పులు లేకుండా నడిస్తే మనకి ఆక్యుప్రెషర్ అవుతుంది. అవును, చెప్పులు లేకుండా నడిస్తే ఆక్యుప్రెషర్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మన మదర్ ఎర్త్తో మనం కనెక్ట్ అయ్యి ఉంటాం కనెక్టెడ్. మన మదర్ ఎర్త్కి మనకి మధ్యలో చెప్పులు వేసేసి దాన్ని కూడా ఆక్యుప్రెషర్ చేసేస్తున్నాం మనం. యూఆర్ ఎగ్జాక్ట్లీ రైట్. ఇక్కడ ఇంకొక పాయింట్ నేను కొత్తగా తెలుసుకుంది ఒకటి చెప్పండి. మనలో మనం ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల కానీ ఫ్రీ రాడికల్స్ అనేవి మన బాడీలో డెవలప్ అవుతాయి అన్నమాట. ఈ డెవలప్ అయిన ఏంటంటే వెళ్ళిపోవాలి మన బాడీ నుండి, అవి మనకి హార్మ్ఫుల్. కొంచెం ఎక్కువ ఫ్రీ రాడికల్స్ మూవ్ అవుతుంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫ్రీ ఉండదు. సో అందుకని మనం ఏం చేయాలంటే, ఈ ఎప్పుడైతే అర్త్ మీద నడుస్తూ ఉంటామో ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి అర్త్ తీసేసుకుంటుంది అన్నమాట మన పాదాల గుండా. సో అప్పుడు మనం చాలా హెల్త్ కూడా మనం బాగా ఇంప్రూవ్ అవుతుంది. మనం వాకింగ్ చేస్తాం, షూస్ వేసుకొని వాకింగ్ చేస్తాం. ఓకే, రఫ్ ల్యాండ్ ఉందనుకోండి, గ్రాస్ ఉంటుంది కదా అదే పార్క్లో, జస్ట్ షూస్ చెప్పులో పక్కన పెట్టేసి గ్రాస్లో ఒక 2-3 రౌండ్స్ వేయాలి మనం ఖచ్చితంగా. వేసినప్పుడు ఇంకా ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ కానీ, ఇంకా ఎక్కువ నేచర్తో కనెక్ట్ అయినప్పుడు కానీ కంప్లీట్లీ మన ఆరోగ్యం కూడా క్లీన్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో యాక్చువల్లీ ఫ్రీ రాడికల్స్ అనే కాన్సెప్ట్ నాకు తెలీదు. సో ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ అర్థమైంది. అయితే చెప్పులు వేసుకోకుండా మనం ఓన్లీ ఫర్ నేచర్తో అంటే మట్టిలో కానీ గడ్డిలో కానీ నడిస్తే ఫ్రీ రాడికల్స్ కూడా బయటకు వెళ్ళిపోతాయి. యా యా ఎగ్జాక్ట్లీ. ఇక్కడ నేను ఈ మధ్య కొంతమంది ఎక్స్పర్ట్స్ దగ్గర నుండి తెలుసుకుంది ఏంటంటే, కొంతమందికి అవైలబిలిటీ ఉండదు. ఐదర్ వాళ్ళు ఇప్పుడు బెడ్ రిడన్ అయి ఉంటారు, లేదా ఓపిక ఉండదు వెళ్ళి పార్క్ వెళ్ళి వాకింగ్ చేయడానికి. అంటే నేను ఓన్లీ సిటీ పీపుల్ గురించి చెప్తున్నానండి, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు వాళ్ళు వెళ్ళి పొలంలో పనిచేసే వాళ్ళు ఉంటారు, చాలా బయట వర్క్స్ చేసేవాళ్ళు ఉంటారు, హౌస్ వైఫ్స్ ఉంటారు ఇంట్లో, వాళ్ళందరూ నేల మీద నడిచేస్తారు, ఇట్స్ వెరీ గుడ్. ఎవరు చేసుకోలేని వాళ్ళు ఎలా అంటే, ఒక టబ్లో వాటర్ వేసేసుకుని సాల్ట్ లేదా ఎప్సమ్ సాల్ట్ దొరుకుతాయి మనకి మెడికల్ షాప్లో, ఎప్సమ్ సాల్ట్ అంటే దొరుకుతుంది, లేదా కల్లుప్పు, లిటరల్లీ కల్లుప్పు వేసేసి కొంచెం సేపు వాటర్ వార్మ్ వాటర్ గోరువెచ్చటి నీటిలో కాళ్ళు సోక్ చేసినా మనకి అవైలబిలిటీ లేని వాళ్ళకి అది కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. కంప్లీట్లీ ఎర్తింగ్ అయిన ఎఫెక్ట్ వస్తుంది దానికి కూడా. ఈ మధ్య ఎక్స్పర్ట్స్ నుండి నేను నేర్చుకున్నాను. యాక్చువల్ నేను కూడా విన్నాను, నార్మల్గా మనం బాగా నెగిటివ్లో ఉన్న స్ట్రెస్లో ఉన్నా కూడా ఈ వార్మ్ వాటర్లో ఈ సాల్ట్ అన్నది వేసుకొని కాళ్ళు అట్లా సోక్ చేసుకుంటే కొంచెం నెగిటివ్ ఎనర్జీస్ కూడా రిలీజ్ అయిపోతాయంట. ఇప్పుడున్న యూత్ చాలా స్ట్రెస్ఫుల్గా ఉన్నారు కదా, ఎందుకంటే ఎడ్యుకేషనే కానీ లేదా జాబ్ సర్చింగ్ కానీ, జాబ్ కానీ, ఫ్యామిలీ కానీ, ప్రతీది ఒక బరువుగా తీసుకుంటూ ఉంటారన్నమాట. అంత బరువుగా తీసుకోకుండా ఈజీ గోయింగ్కి ఈ చిన్న చిన్న టిప్స్ చాలా హెల్ప్ అవుతాయి వాళ్ళకి. యూఆర్ ఎగ్జాక్ట్లీ రైట్. ఎందుకంటే
ఒకప్పుడు ఉన్నదానికంటే ఇప్పుడు చాలా కాంపిటీషన్ ఉంది. సో ఎడ్యుకేషన్ పరంగా కానీ జాబ్ పరంగా కానీ కెరియర్లో వాళ్ళు సెటిల్ అవ్వాలి అంటే చాలా టఫ్ టైం ఇది. ఎందుకంటే మనం ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఇంత కాంపిటీషన్ లేదు, ఇంత ఫస్ట్ ర్యాంక్ కోసం ఇంత అంటే ప్రౌడ్ ఫీలింగ్ అనమాట. పేరెంట్స్కి కూడా ఎలా అయిపోయిందంటే ఇప్పుడు అది ప్రెస్టేజ్ ఇష్యూ అవుతుంది. మా వాడు ఫస్ట్ వచ్చాడంటే అది మన రేంజ్కి మన లెవెల్కి చూపించుకోవచ్చు. ఆ స్ట్రెస్ తెలియకుండా ఏమవుతుందంటే పిల్లలు వీళ్ళ బరువు బాధ్యతల్ని వాళ్ళు తెలియకుండానే మోసేస్తారు పాపం. దానివల్ల వాళ్ళు ఆర్టిఫిషియల్ అయిపోతున్నారు, మెకానికల్ లైఫ్కి అలవాటు పడిపోతున్నారు, న్యాచురల్ లైఫ్కి దూరంగా. సో మరి ఈ సిస్టమ్ని మనం ఎలా చేంజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ మార్చాలండి. నాకు అర్థమైన దాంట్లో మా మదర్ కానీ మా ఫాదర్ స్టార్టింగ్లో కొంచెం అపోజ్ చేశారు, ఎందుకు అలా కళ్ళు మూసుకుని కూర్చుంటావు, కళ్ళు మూసుకుని కూర్చుంటే ఏమొస్తుంది ఇలా అనేవాళ్ళు. బట్ నేను అయినా అలాగే కూర్చునేదండి, ఇది నిద్రపోతుంది, మెడిటేషన్ లేదు, అది లేదు, ఇలా వాలిపోతాం కదా గోడకు అనుకుని, నిద్రపోతుంది, మెడిటేషన్ లేదు, నువ్వేదో చెప్పావు అది అని మా అమ్మని కూడా తిట్టేవారు. కానీ తర్వాత నాలో నిదానంగా నేను కూల్గా ఉండడం, ఊరు ప్రతిదానికి యాడ్ అవ్వకుండా కొంచెం పాజిటివ్గా తీసుకోవడం, ఇవన్నీ కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతున్నాను. అది చూసి ఓకే ఇదేదో దీనికి పనికి వస్తుంది చేయనివ్వాలి అనేసి ఆయన కూడా చాలా సపోర్ట్ చేశారు తర్వాత. అండ్ లిటరలీ మా ఫాదర్ చాలా సపోర్ట్ చేశారండి తర్వాత ఎక్కడికన్నా వెళ్ళాలన్నా పంపించడం. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన అమ్మాయికి మ్యారేజ్ చేయాలి, ఈ ఏజ్ డిగ్రీ అయిపోయింది అంటే ఇంక మ్యారేజ్ ప్రపోజల్ స్టార్ట్ అవుతాయి సొసైటీ నుండి, అప్పుడు పంపించాలి అంటే పెద్ద ఇష్యూ అనమాట మా కాలనీలో. అది అలా ఎలా పంపించేస్తారండి ఆడపిల్లని మీరు అలా అనమాట. బట్ నాకేంటంటే ఇంకో మైండ్ సెట్ కూడా ఉండదు ఏజ్లో ఎలా ఉండాలి, ఎన్ని ఎలా డీల్ చేయాలి, ఎమోషన్స్ టీనేజ్ ఎమోషన్స్ వస్తాయి, హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఎలా డీల్ చేయాలో తెలిసేది కాదు. ఇంటర్లో అయితే లిటరల్లీ ఇవి అర్థమయ్యేది కాదు, ఒక వ్యతిరేక భావన ఉండేది. ఈ సెక్షువాలిటీ గురించి చిన్నప్పటి నుండి నేర్పించకపోవడం వల్ల అర్థమయ్యేది కాదనమాట, అంటే ఒక చెడు భావన ఉండేది దాని మీద. ఈ భావన వల్ల ఇంటర్లో ఆ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, మనకి రిలీజ్ అయినప్పుడు ఎలా తీసుకోవాలో తెలిసేది కాదు. ఆ తెలియక ఆపోజిట్ యాంగర్ అనమాట, ఆ కంప్లీట్కి ఆ ఎమోషన్ కంప్లీట్లీ ఆపోజిట్ అయిపోయేది. యాంగర్ బీభత్సమైన యాంగర్ వచ్చేసేది తెలియకుండా అరిచేయడాలు, దాంతో నాన్ను నేను సఫర్ చేసుకోవడం. ఒకళ్ళని అరిచేస్తే వాళ్ళేం ఊరుకుంటారా, పెద్దవాళ్ళ మీద అరిచేస్తే రిటర్న్ అయిపోయేది, అది తీసుకోలేకపోయేదాన్ని, ఇలా ప్రతిదీ సంఘర్షణ జరిగేది అనమాట నాకు. సో దీనివల్ల ఏమైందంటే ఇంటర్లో సబ్జెక్ట్ పోయింది అది. అయ్యో లేదు, ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఏమంటారు బ్లెస్డ్. అప్పుడు ఆ సబ్జెక్ట్ పోతే నేను మెడిటేషన్కి వెళ్ళేదని కాదు, ఆ మూమెంట్లోనే కరెక్ట్గా ఎగ్జామ్ రాయాలి రేపు, ఈరోజు నేను మెడిటేషన్ నేర్చుకున్నాను, ఈరోజు నైట్ మెడిటేషన్ నేర్చుకున్నాను, రేపు మార్నింగ్ వెళ్ళి ఎగ్జామ్ రాయాలి, అది అలా పరిచయం అనమాట. ఓకే, ప్రతిదీ కూడా ఒక సిస్టమాటిక్ వేలోనే జరిగింది నా లైఫ్లో. ఫస్ట్ ఫుడ్ హ్యాబిట్స్, వెజిటేరియన్ అయ్యాను, వెజిటేరియన్ అయ్యాక యోగా బాగా ప్రాక్టీస్ చేశాను, యోగా తర్వాత మెడిటేషన్ అనమాట. ఫిజికల్ బాడీ, ఎనర్జీ బాడీ, తర్వాత స్పిరిచువలిజంలోకి రావడం. ఐ ఫీల్ వెరీ సిస్టమాటిక్ వేలో నా లైఫ్ నేను డిజైన్ చేసుకున్నాను అని చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది ఇప్పుడు ఈ మూమెంట్లో. అఫ్కోర్స్ నేను సఫర్ అయ్యి ఉండొచ్చు చిన్నప్పుడు, బట్ రైట్ నౌ అలా లేకపోతే దీని వాల్యూ ఇంత తెలిసేది కాదు. మేము హ్యాపీ గోయింగ్ కిడ్ అయితే మెడిటేషన్ పెద్ద ఎక్కదు, ఏముంది అంతేం లేదు ఇక్కడ అంటే, బాధ చూసాక ఆనందం చూసామనుకోండి దాని వాల్యూ తెలుస్తుంది కదా, ఆనందం వాల్యూ. ఆకలి వేసినప్పుడు తిన్న దానికి, ఆకలి లేనప్పుడు తినడానికి రుచిలో చాలా తేడా వచ్చేస్తుంది. సో అదే నా లైఫ్లో జరిగిందేమో అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మీరు చెప్పినట్టు మన లైఫ్లో ఏదో ఒక సిచ్యువేషన్ జరగకపోతే మనం మారాలి అనే ఆలోచన రాదు. ఖచ్చితంగా మనకి లైఫ్ హ్యాపీగా వెళ్ళిపోతే ఏమవుతుందంటే ఇంకా ఇంకొక దాని మీద ఉండదు, వెళ్తూనే ఉంటుంది కదా, హ్యాపీగా వెళ్తూనే ఉంటుంది, కంఫర్ట్ జోన్లో ఉంటాం. కంఫర్ట్ జోన్లో ఉంటాం. చాలా మంది ప్రాబ్లమ్స్ వస్తే ఏమనుకుంటారంటే, అయ్యో నాకు ప్రాబ్లం వచ్చింది, నాకే ఎందుకు వస్తుంది, నేను ఏం చేశాను, నేను ఏం తప్పు చేశాను, ఐమ్ వెరీ పర్ఫెక్ట్ కదా, నేను ఇంత మంచిగా ఉంటున్నాను కదా, ఇట్లా సఫర్ అవుతున్నారు. బట్ ఆ ప్రాబ్లం వచ్చింది మన లైఫ్ ఇంకొంచెం బెటర్మెంట్కి తీసుకెళ్ళడానికే. అలా మనకి ఆ స్ట్రగుల్ ఫేస్ చేయకపోతే మనం ధ్యానం చేయాలని కానీ లేదంటే జీవితం లేదో మెడిటేషన్, నాట్ ఓన్లీ మెడిటేషన్, లైఫ్లో ఏదో ఒక సాధించాలి, చేయాలి, నేర్చుకోవాలి అని ఈ డిఫరెంట్ థాట్స్ అన్నది ప్రాబ్లమ్స్ నుంచి ఏదైనా మన టఫ్ సిచ్యువేషన్లో ఉన్నప్పటి నుంచే వస్తుంది. సో ఐ మనం హ్యాపీగా మన ప్రాబ్లమ్స్ని, మన టఫ్ సిచ్యువేషన్స్ని హ్యాపీగా యాక్సెప్ట్ చేయొచ్చు. అది ఇది ఈ అవగాహన కూడా ఆబ్వియస్గా ధ్యానంలోనే వస్తుంది. అవునండి, క్లారిటీ అన్నది మెడిటేషన్ చేస్తేనే ఆ యొక్క ఎనర్జీ లెవెల్స్ బ్యాలెన్స్ అయ్యి, సో ఆ పాజిటివ్ థింకింగ్ అర్థం చేసుకుని అండర్స్టాండింగ్ లెవెల్స్ బాగా వస్తాయి.
సో మరి మీ లైఫ్లో మీరు మెడిటేషన్ స్టార్ట్ చేశారు, డిగ్రీలో స్టార్ట్ ఫస్ట్ ఇయర్లో వచ్చినా మీకు ఫైనల్ ఇయర్లో మీరు కంప్లీట్గా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి మెడిటేషన్లో మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? ఫస్ట్ ఇయర్లో ధ్యానం పరిచయం చేయలేదు, సెకండ్ ఇయర్లో నిద్రపోయే ముందు చేసేదాన్ని, శ్వాస మీద ధ్యాస పెట్టి పడుకునేదాన్ని. ఒక కూల్నెస్ అనుభవించేదాన్ని అనమాట. అంటే అప్పటి వరకు పడినది అంత ఆలోచనలు ఉంటాయి కదా, ఆ డే మొత్తం జరిగిన అన్ని విషయాలు అవి రివైండ్ అవ్వకుండా ఉండేవి నైట్ కళ్ళలో కానీ ఏదైనా. మార్నింగ్ చాలా ఫ్రెష్గా అనిపించేది. అలా వన్ ఇయర్ అంతే, ఏమీ సాధన ఏం లేదు కానీ జస్ట్ శ్వాసను గమనిస్తూ నిద్రపోయేదండి. బట్ మళ్ళీ సెకండ్ ఇయర్ అయిపోయాక హాలిడేస్ వస్తాయి కదా, హాలిడేస్లో కాలనీలో బాగా మా కాలనీలో బాగా క్లాసెస్ జరిగాయి అన్నమాట. మాస్టర్స్ రావడం అని, చాలామంది వచ్చి చెప్పడం అని. అక్కడ సుజాత గారు అని మా కాలనీలో ఉంటారు, ఇప్పుడు కూడా మనకి స్టేజ్ దగ్గర వాలంటీర్గా చేస్తారు. షీ హెల్ప్ మీ అలాట్, బుక్స్ చదువు చదువు, నువ్వు ఈ చదువు అవి చదువు అని. యంగ్స్టర్ ఒకళ్ళు ఇంట్రెస్ట్గా మెడిటేషన్ చేస్తుంటే మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా, నన్ను ఇది చదువు అది చదువు అని చాలా బాగా గైడ్ చేస్తాం. అలాగే ఆ మేడం కూడా బాగా గైడ్ చేశారు. షీఈస్ వన్ ఆఫ్ మై సోల్ సిస్టర్ అని చెప్పొచ్చు, అంత గ్రేట్ లేడీ ఆవిడ కూడా. చాలా కూల్గా ఉంటారు బట్ హైలీ వర్క్ అనమాట, కంప్లీట్లీ సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్. ఆవిడకి ఈ సందర్భంగా థ్యాంక్ యూ సో మచ్ అండి సుజాత గారు. సో అదొకటి బాగా జరిగింది. ఆ తర్వాత నుండి నేనే క్లాసెస్ కండక్ట్ చేయడం జరిగింది మా కాలేజ్లో. నేనే చదువుకుంటున్నాను అక్కడ, నేనే క్లాసెస్ కండక్ట్ చేయడం జరిగింది, మేడం వాళ్ళతో రిక్వెస్ట్ చేయడం. దానికి లక్ష్మణ్ రావు గారు నాకు బాగా హెల్ప్ చేశారు, గుంటూరు లక్ష్మణ్ రావు గారు. అండ్ నాకు ఆయన ఎవరో కూడా పెద్దగా తెలియదు, ధ్యాన మహాచక్రం జరుగుతుంది గుంటూరులో, లక్ష్మణ్ రావు గారే కొంచెం బాగా మెయింటైన్ చేస్తారు ఇక్కడ అని తెలిసింది. అయితే నేను డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట. కాలేజ్ మాకు వీకెండ్స్ వస్తాయి కదా, వీకెండ్స్లో కొంచెం బయటికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చినా లేదా మా పేరెంట్స్ వచ్చినా అక్కడికి పిరమిడ్ ఉంది వెళ్దాం పదండి అని, లేదా ఇంటికి వెళ్ళే ముందు మాకు ఇంటికి వెళ్ళేటప్పుడు లీవ్ చేస్తారు కదా, బస్ స్టాండ్కి వెళ్ళే ముందు ముందు పిరమిడ్కి వెళ్ళి కొంతసేపు ఉండి బస్ స్టాండ్కి వెళ్ళిపోయాం ఇంటికి వెళ్ళడానికి. అలా ఆయనతో బాగా పరిచయం ఏర్పడింది. చాలా అనమాట బాగా, అంకుల్ అంకుల్ వస్తారు అంకుల్ ఈరోజు, అంకుల్ బయలుదేరారు అంకుల్, అంకుల్ బస్ ఎక్కారు అదే కార్ ఎక్కారు అంకుల్, అంకుల్ రీచ్ అయిపోయారు. ఇంకా కంటిన్యూస్ కాల్స్ అనమాట. నాతో ఒక ప్రోగ్రామ్ ఉందనుకో, ఆయనకి ఇరిటేషన్ వచ్చేది పాపం, అంతలాగా విసిగిచ్చేసాను ఆయన్ని పాపం. అంటే నాకేంటంటే ధ్యానం చెప్పేసేయాలి, బట్ నాది క్లోజ్డ్ సర్క్యూట్, నాకు ఇక్కడ ఫ్రీడమ్ లేదు. ఆడపిల్లలం ఏజ్ ఉన్న ఆడపిల్ల అని చాలా క్లోజ్డ్ సర్క్యూట్ అనమాట అక్కడ మెయింటైన్ అయ్యేది. సో ఖచ్చితంగా నాకు ఫ్రీడమ్ లేదు, ఎవరన్నా రావాలి నాకు అక్కడ, వస్తేనే క్లాస్ జరుగుతుంది. అక్కడ 2000 మంది ఆడపిల్లలు ఉంటారు, 2000 మెంబర్స్. సో వాళ్ళందరికీ ధ్యానం వెళ్ళాలి. నేను ఇప్పటి వరకు తెలియకుండానే స్ట్రగుల్ అయిపోయాను లోపల, బికాస్ ఆఫ్ నో రీజన్. ఎందుకు స్ట్రగుల్ అయ్యాను కూడా తెలియదు, ఎందుకంటే ఆడపిల్లలు నేనే ఫస్ట్. సో చాలా గారాభం మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కానీ డాడీ వాళ్ళ డాడీకి అయితే ప్రాణం నేనంటే, అంత గారాభం, అంత గారాభం ఉన్న లోపల స్ట్రగుల్ అయిపోతున్నాను నేను. నాకు తెలియట్లేదు ఆ స్ట్రగులింగ్ ఎందుకు, ఇదంతా ఫుడ్ వల్ల అనేది నాకు ధ్యానంలోకి వచ్చాక అర్థమైంది. ఎప్పుడైతే వెజిటేరియన్ అయ్యానో ఐ ఫెల్ట్ రియల్లీ కామ్ ఇన్సైడ్ మీ, నా కామ్నెస్ వచ్చేసింది. ధ్యానం చేయడం కుదిరింది నాకు తర్వాత. ఎగ్జైట్మెంట్ ఉండేదన్నమాట, ఒక కొత్తది నేను కనుక్కున్నాను అని. ఇన్నర్ వరల్డ్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను కదా, ఐ ఫెల్ట్ సంథింగ్ న్యూ అండ్ న్యూ ఇన్ మీ, ఏదో జరుగుతోంది కొత్తగా. ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఇన్ దిస్. ఈ ఆ ఏజ్లో ఏంటి, ఒక లవర్ ఉన్నాడా లేదా ఒక బాయ్ ఫ్రెండ్ని మెయింటైన్ చేసామా లేదా స్టడీలో హై ఉన్నామా, ఇవన్నీ హ్యాపీనెస్ ఇస్తాయి ఆ ఏజ్ ఆడపిల్లకి. ఆల్మోస్ట్ 21-22 ఇయర్స్ అవేవి నాకు మైండ్లోకి వచ్చాయి కదా. చదువు కూడా పెద్ద విషయం కాదు, చదవాలి. జ్యోతిర్మయ పేరు వెనకాల ఒక పీజీ అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఫిక్స్ అయిపోయాను. అంతకు మించి నాకు పెద్దగా చదువులో ఎక్స్పర్ట్ అవ్వాలి, మెరిట్ అవ్వాలి కాన్సెప్ట్ లేదు, ఎప్పుడూ కూడా లేదు. ఇంట్లో వాళ్ళకు ఉండేది ఎక్స్పెక్టేషన్స్. బట్ ఎప్పుడైతే నేను ఇంటర్ సబ్జెక్ట్ పోయిందో, 10th ఎయిటీ పర్సెంట్ నాకు, 480 సంథింగ్ నాకు. బట్ ఇంటర్లో సబ్జెక్ట్ పోయింది, ఆల్మోస్ట్ 500 రీచ్ అయ్యి ఇక్కడ సబ్జెక్ట్ పోయేసరికి కంప్లీట్లీ వాళ్ళు హైక్ కాస్త డౌన్ అయిపోయింది అనమాట. ఈ ఎంఏ డిగ్రీ అన్నా కంప్లీట్ చేస్తే చాలు అన్న కాన్సెప్ట్కి వచ్చారు వాళ్ళు. బట్ నాకు ఎంబీఏలో మళ్ళీ డిస్టింక్షన్, ఎందుకంటే ధ్యానం వల్లే కారణం, ఒకటే కారణం. అదే నేను ఏ రోజు బుక్ పట్టి పడి చదివింది లేదు ఎంబీఏలో. చాలా రిలాక్స్డ్గా, చాలా కూల్గా. రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు మూవీ చూసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మా వాళ్ళందరూ షాక్ అయ్యేవాళ్ళు, ఏంటి ఇది రేపు ఎగ్జామ్ నీకంటే, నాకు ఆల్రెడీ వచ్చు, క్లాసెస్ విన్నాను, కాన్సెప్ట్స్ గుర్తున్నాయి, నేను రాస్తాను ఎలాగన్నా. ఆబ్వియస్గా పాస్ అయింది, అబౌ డిస్టింక్షనే వస్తుంది నాకు. సో వై షుడ్ ఐ ఏమంటారు కంగారు ఎందుకు పడాలి అనేది అనిపించేది అనమాట. అలాగే డిస్టింక్షన్ వచ్చింది. సో ఐ క్రియేటెడ్ దట్ అనిపించింది. సో మెడిటేషన్ చేస్తే స్టూడెంట్స్కి చాలా హెల్ప్ అంటారు మీరు? చాలా అండి. అంటే ఏ విధంగా, అంటే మీరు ఏ విధంగా మీరు మేనేజ్ చేసుకున్నారు, అంటే బిఫోర్ మెడిటేషన్ మీ ఎడ్యుకేషన్కి, ఆఫ్టర్ మెడిటేషన్ మీ ఎడ్యుకేషన్కి చేంజెస్ ఏంటి? ఎలా అంటే, బిఫోర్ మెడిటేషను
జస్ట్ క్లాసెస్ వినేదాన్ని అప్పుడు కూడా. స్టడీ అవర్లో ఏదో కాసేపు చదువుకోవడం, కాసేపు కూన్పాట్లు పడడం, నిద్ర వచ్చేస్తుంది, అలసిపోతాం కదా, ఎనర్జీ డ్రైన్ అయిపోద్ది. పొద్దున్న 5:30 లేచిన దగ్గర నుండి రెస్ట్ లేకుండా కంటిన్యూస్ కాలేజ్ అంటే. సో దీనివల్ల ఏంటంటే బాగా స్ట్రెయిన్ అనిపించేది స్టడీలో. స్టడీ అవర్లో ఇంక ఇదే కూన్పాట్లేక ఆ టైంలో చాలా స్ట్రెస్ఫుల్ అయ్యేదాన్ని అనమాట. ఎందుకంటే రిలాక్సేషన్ ఉండదు ఫస్ట్ థింగ్, ఎనర్జీ తీసుకోవడం ఉండదు, ఖర్చు పెట్టడమే ఉంటుంది కంటిన్యూస్గా. కానీ మెడిటేషన్లోకి వచ్చాక ఏంటంటే నాకు కొంచెం టైం దొరుకుతుంది, ఎనర్జీ డ్రైన్ అయిపోయింది, నీరసం అనిపిస్తుంది కొంచెం. సో ఏం చేస్తానంటే కామ్గా పక్కకి వెళ్ళిపోయి కూర్చుని కొంచెం మెడిటేషన్లో కూర్చుంటా. మా ఎంబీఏ ఫ్రెండ్స్ అందరు నవ్వేవాళ్ళు, చూసి చూడరా చూడరా జ్యోతి అది చేస్తుంది చూడు చూడు అని బాయ్స్ అందరు నవ్వేవాళ్ళు అనమాట. సో వాళ్ళకి చాలా విచిత్రంగా అనిపించేది, ఏంటి అమ్మాయి ఏం చేస్తుంది అని. బట్ నేను చిన్నప్పటి నుండి నేను సఫర్ అయింది ఎవరూ చూడలేదు, వాళ్ళకి తెలియదు. ఒకనొక టైంలో నాకు బాధ అనిపించింది, అందరిలోకి నేను సపరేట్గా ఉండేదాన్ని. వాళ్ళందరూ ఒక రకంగానే ఉండేవాళ్ళు, నేను ఒక్కదాన్నే వేరే రకంగా ఉండేదాన్ని. నువ్వు అందరితో కలవ్వు, నువ్వు ఎక్కడికి రావు మాతో, ఇలా అనేవాళ్ళు అనమాట. నాకు స్టార్టింగ్లో పెద్దగా తీసుకుపోయినా తర్వాత తర్వాత నిజంగా వీళ్ళని నేను మిస్ అవుతున్నాను కదా అన్న ఫీలింగ్ వచ్చింది. సో అప్పుడు ఏమైందంటే నాకు క్లియర్గా లోపల నుండి అర్థమైంది, ఎస్ నేను వేరే, కరెక్టే, అందరిలాగా కాదు, అందరికీ హ్యాపీ చైల్డ్హుడ్స్ జరిగి ఉండొచ్చు, లేదా అందరికీ వేరే వేరే విషయాల పట్ల ఇంట్రెస్ట్ ఉండి ఉండొచ్చు, బట్ నాకు లేదు అది, ఇట్స్ ఓకే విత్ మీ అనేది నన్ను నేను యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పటి నుండి కూల్ గోయింగ్ అయింది మళ్ళీ లోపల, అంటే మళ్ళీ ఇంకొక పర్సెప్షన్ మారిందనమాట నా గురించి, నేను తెలుసుకోవడం కానీ నేర్చుకోవడం కానీ. సో మీకు ఫ్యామిలీ పరంగా అంతా కూడా చాలా ప్యాంపరింగ్ చేసేవారు, అంతా బాగా చూసుకునేవారు, కానీ మీకు తెలియకుండా మీ ఇన్నర్లో ఏదో ఒక సఫరింగ్ ఉండేది, సఫరింగ్ ఉండేది, ఏదో స్ట్రెస్ ఫీల్ అయ్యేవారు, అది మీకు తెలీదు. తెలీదు ఎందుకు వస్తుందో తెలీదు, అంటే ఇలాగే ఉంటుంది ఇంకా అందరికీ కూడా, నా లైఫ్ లాంగ్ నేను ఇలాగే ఉండాలి. సీరియస్లీ మీరు నంబరు, ఐ థింక్ ఇన్ మై 5th class. అంత స్ట్రెస్ భరించలేక ఎందుకు ఉండాలి ఇందులో, ఈ బాడీ వదిలేస్తే అయిపోతుంది కదా. మీకు 5th class లోనే అట్లా సూసైడ్ థాట్స్ వచ్చేవి, అవసరమా ఈ బాడీ, వదిలేస్తాను నేను, నాకు వద్దు ఈ లైఫ్ వద్దు నాకు, అలాంటి థాట్స్ వచ్చాయి నాకు 5th class లో. సూసైడల్ థాట్స్ లిటరల్లీ ఉన్నాయి నాకు, కానీ ఏం చెయ్యాలో తెలియదు, ఎలా బాడీని వదిలేయాలో తెలియదు నాకు. అందరు చనిపోతున్నారు, నేను కూడా అలా చనిపోతే బాగుండు, ఈ స్ట్రెస్ ఈ బరువు మొయ్యక్కర్లేదు కదా. యూనో ఒక 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 6 to 7 years బ్యాక్ వర్క్ కూడా నాకు ఎప్పుడు ఈ రైట్ సైడ్ షోల్డర్ ఎప్పుడు పెయిన్ అయ్యి బర్డెన్ మోస్తూ ఉంటే మన బాడీ కూడా ఎంతవరకు తట్టుకుంటుంది. సో ఎప్పుడూ పెయిన్, అమ్మ నొప్పి, మమ్మీ నొప్పి, నొప్పి నొప్పి నొప్పి, ఎప్పుడూ నొప్పే. ఎందుకు నొప్పి ఉంటుందో తెలీదు. ధ్యానంలోకి వచ్చాక కూడా చాలా రోజులు ఈ నొప్పి ఉంది నాకు, ఎందుకంటే రియలైజేషన్ లేదు నాకు ఎందుకు ఈ నొప్పి వస్తుంది అని. నేను ఎప్పుడు ధ్యానంలో కూడా కూర్చోలే. లూయిస్ హే బుక్ చదువుతున్నప్పుడు అందులో ఉందనమాట, షోల్డర్స్ ఎప్పుడు బరువుల బాధ్యతల వల్ల పెయిన్స్ వస్తాయి, బర్డెన్ మోస్తూ ఉంటే పెయిన్ వస్తుంది అని. బాధ్యత భుజానికి ఎత్తుకున్నారంటారు కదా తెలుగులో కూడా. బాధ్యత ఓకే, బట్ బరువులు మోస్తే మటుకు షోల్డర్ పెయిన్ వస్తుంది. ఎమోషనల్గా చాలా బర్డెన్ మోసేదాన్ని నేను, చైల్డ్హుడ్ బ్లాక్సే కానీ, లేదా ఎవరైనా ఏదన్నా తీసుకోలేకపోవడం కానీ, ప్రతి చిన్నది కూడా లోపలికి క్యారీ చేసేసేదాన్ని అనమాట. సో దానివల్ల బాగా పెయిన్ వచ్చేది. చాలా కాలం తర్వాత అది హీల్ అయిపోయింది నాకు. ఇప్పుడు కంప్లీట్లీ అంటే మీరు ఎమోషనల్గా అన్ని రిలీజ్ చేశారు? ఎస్ ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే అన్ని రిలీజ్ చేశారో మీకు ఆటోమేటిక్గా మీ ఫిజికల్ బాడీ అనేది సెట్ అయిపోయింది. సెట్ అయిపోయింది, ఒక 1 week నిదానంగా తగ్గుతూ కంప్లీట్గా క్యూర్ అయిపోయింది అది. సో అది బాగా హెల్ప్ అయింది నాకు. ఓకే, మీరు ఫుడ్ స్టైల్ చేంజ్ చేసిన తర్వాతే మీ లోపల పీస్ వచ్చింది అంటున్నారు కదా? అవునండి. అసలు ఏంటి ఇప్పుడు అంటే మనం మన ఇన్నర్ డిస్టర్బెన్స్కి ఫుడ్డే రీజన్ అంటారా? ష్యూర్గా అండి, ఎందుకంటే 18 years వరకు నేను కంప్లీట్లీ నాన్ వెజిటేరియన్ అనమాట. అంటే కంప్లీట్లీ అంటే వీక్లీ వన్స్ ట్వైస్ అలా ఉండేది నాన్ వెజిటేరియన్. సో దీనివల్ల ఏంటంటే గుడ్డు చిన్నపిల్లలకి మంచిది, వాళ్ళ ఎదుగుదలకు మంచిది, ప్రోటీన్స్ అని పెడుతూ ఉంటారు. సో వీటన్నిటి వల్ల ఏమైందంటే నాకు ఆ యానిమల్ ఏదైతే నరకయాతన అనుభవించిందో దాన్ని చంపేటప్పుడు ఆ ఫుడ్తో ఆ ఎమోషన్స్ అన్నీ మిక్స్ అవుతాయి. ఎమోషన్స్కి ఫుడ్కి అంటే ఐ మీన్ మీట్కి సంబంధం ఏంటి? దాన్ని చంపాక మీట్ తీస్తారు, దాని ఎమోషన్స్కి మీట్కి సంబంధం ఏంటి అనిపిస్తుంది మనకి. బట్ మన ప్రతి ఎమోషన్కి మనలో ఒక్కొక్క రకమైన కెమికల్ రిలీజ్ అవుతుంది. మనం హ్యాపీగా ఉన్నామంటే చూడండి బాడీ అంతా చాలా లైట్ వెయిట్ అయిపోయినట్టు, చాలా ఉత్సాహంగా ఎగురుతూ గెంతుతూ ఉంటాం ఏ ఏజ్ వచ్చిన వాళ్ళైనా సరే. ఎందుకు ఎగురుతూ గెంతుతూ ఉంటాం మనం హ్యాపీగా ఉంటే? ఎందుకంటే నేను హ్యాపీగా ఉన్నాను, ఆనందంగా ఉన్నానంట. ఈ ఆనందానికి లోపల ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది, డోపమైన్ అని. ఆ కెమికల్ వల్ల మనలో ఒక యాక్టివ్నెస్ వచ్చేస్తుంది అనమాట. సో ఇలా హ్యాపీ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో 4 types ఉంటాయి, అవన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం. బట్ ఈ నెగిటివ్ ఎమోషన్స్కి కూడా ఇంకా చాలా కెమికల్స్ ఉంటాయి, వాటిని టాక్సిన్స్ అనొచ్చు రకంగా. అంటే మనకి మనమే విషపూరితం చేసుకుంటాం మనం. అవన్నీ మనకి ఎలాగ అవుతాయో ప్రతి యానిమల్కి కూడా ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉంటాయి.
ఎవరు కూడా కత్తి దగ్గర పెట్టేసి నా పీక కోసేయండి అని రాదు కదా. ఏ యానిమల్ రాదు, ఏ మనిషి రాడు, వాడికి ఏదో సూసైడల్ ఫీలింగ్ ఉంటే తప్ప, అంతే కదా. సో ఆ యానిమల్ని అంత బలవంతంగా మనం చంపి చేస్తున్నప్పుడు ఎంత బాధపడుతుంది, ఎంత కోపం వస్తుంది దానికి, వీడెవడు నన్ను చంపడానికి, నా లైఫ్ నాకు ఉంది అని ఎంతో బాధపడుతూ ఉంటుంది. ఆ కేజెస్లో అది పుట్టిన చికెన్ దగ్గర నుండి, చిన్న బేబీ దగ్గర నుండి దాన్ని అలా కేజెస్లోనే ఉంచుతారు. దానికి నుంచోడానికి కూడా అవకాశం ఉండదు పాపం, అస్సలు ఫ్రీడమ్ ఉండదు. దాని కాళ్ళ మీద అది నుంచోడానికి కూడా ఉండదు. ఎప్పుడు అలా కేజ్లో అలా కూర్చుని ఉండాలి, వీళ్ళు ఇచ్చే హార్మోన్స్కి అది ఇంత లావైపోవాలన్నమాట. అయిపోతే అది అప్పుడు దాన్ని తీసుకొచ్చి మీట్ అమ్మేస్తారు. సో ఇన్ని నెగిటివ్ ఎమోషన్స్ ఉన్న ఫుడ్ అది, ఆ మీట్ని తీసుకొచ్చి మనం వండుతాం, వండి తినేస్తారు, టేస్టీ ఉంది అది లెగ్ పీస్లు అనుకుంటూ తింటారు. మరి ఏమవుతుంది, ఆ ఎమోషన్స్ అన్నీ మనలో ఎలా అయితే ఏడిస్తే చూడండి, నీరసం అయిపోతాం మనం. ఎందుకు, బోల్డ్ అన్న ఎమోషన్స్ హార్మోన్స్ రిలీజ్ అయిపోతాయి, దాని రిలేటెడ్ టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి, అవి రిలీజ్ అయ్యి మనల్ని నీరసం చేసేస్తాయి. సో అలాగా ఆ ఫుడ్లో ఏదైతే, ఐ మీన్ నాన్ వెజ్లో ఏదైతే రిలీజ్ అయిన హార్మోన్స్ ఉంటాయో అవి మనం తీసుకుంటాం, అవి డైరెక్ట్గా మన మీద ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట. మనలో రిలీజ్ అయ్యేది ఒక ఎత్తు, మనం సోషల్గా అన్నీ ఫేస్ చేసి మనలో కూడా స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇది ఒక రకంగా మన బాడీని మనం హింసిస్తాం, ఫుడ్ని తీసుకుని ఇంకో రకంగా హింసిస్తాం. సో దీనివల్ల ఏమవుతుంది అంటే లోపల ఒక నరకాన్ని అనుభవిస్తాం. ఏది ఎప్పుడు భయంగా ఉండేది నాకు. ఏదైతే యానిమల్ అంత భయం ఫేస్ చేసిందో ఆ భయాన్ని అంతా నేను ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఎప్పుడైతే వెజిటేరియన్ అయ్యానో, వెజిటేరియన్ కూడా ఒక డివైన్ క్రియేషన్ అండి, అది కూడా చాలా బ్యూటిఫుల్ క్రియేషన్. ఇంటర్లో సబ్జెక్ట్ పోయిందని చెప్పాను కదా, ముందు రోజు మెడిటేషన్ పరిచయం అయింది, పెద్దగా వెళ్ళలేదు లోపలికి, బట్ చేశాను అంతే కొంతసేపు. నెక్స్ట్ డే ఎగ్జామ్, ఆ ఈవినింగ్ కాశీ ప్రయాణం, ఫ్యామిలీ అందరం కాశీ వెళ్ళాం. ఒక 4 ఫ్యామిలీస్, డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళామన్నమాట. 4 ఫ్యామిలీస్ వెళ్ళాక అక్కడ గంగలో స్నానం చేస్తున్నప్పుడు అనిపించింది, వెజ్ అంటే నాన్ వెజ్ వదిలేస్తే, ఇక్కడ ఏదైనా వదిలేస్తే గంగలో వదిలేస్తే మంచిది అంటారు కదా, అలా అనిపించి నాన్ వెజ్ వదిలేస్తున్నాను, ఇక్కడే చికెన్ మటన్ అనుకున్నాను. అక్కడ నుండి తర్వాత ఎగ్ కూడా తీసుకున్నాను, అది కూడా సునంద గారి గైడెన్స్ వల్ల మానేయడం జరిగింది. అంటే మీరు నాన్ వెజ్ వదిలేస్తున్నాను అని అనుకున్నారు కదా, అంతకుముందు ఎవరైనా చెప్పారా మీరు నాన్ వెజ్ తినొద్దు? తినొద్దు అంటే మంతిన సత్యనారాయణ గారి ఎక్కువ ఫాలో అయ్యేవాళ్ళు మా ఇంట్లో. సో ఆయన వీడియోస్లో, ఆయన స్పీచెస్లో కానీ కొంత అది కొంత ఫాలో అయ్యేవాళ్ళు. మీ చేంజ్ కదా ఒక రీజన్ అయింది. ఆఫ్కోర్స్ మంతిన సత్యనారాయణ గారు ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ మై వెజిటేరియనిజం ఇక్కడ మైండ్ లెవెల్లో చూసుకుంటే. బట్ ఒక డివైన్ క్రియేషన్లో ఒక కాశీలో వదిలేయడం అనేది ఐ ఫీల్ బ్లిస్ఫుల్. అక్కడ చాలా ఏమంటారు, ఒక డివైన్ గ్రేస్ ఉందని అనిపిస్తుంది నాకు. అక్కడైతే అక్కడ వెజిటేరియన్ అయ్యాను, ఇంకా అక్కడ నుండి ఎప్పుడు కూడా తీసుకోలేదు నాన్ వెజ్. ఎగ్ తీసుకున్నాను ఒక 6 మంత్స్. అంటే ఈ స్లో చేంజ్ అనేది జరిగింది అనమాట, నిదానంగా నా ఫుడ్లో చేంజ్ రావడం వల్ల నా మైండ్ సెట్లో చేంజ్ చూశాను, అక్కడ నుండి నా లైఫ్ అంతా కూడా మారింది. సో మనకి తెలియకుండా మనం ఏ విషయం మీదైనా బాధపడుతున్నా, సఫర్ అవుతున్నా, ముందు ఫుడ్ హ్యాబిట్ చేంజ్ చేసుకోవాలి. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఒకరోజు ఫాస్టింగ్ ఉంటే, ఫాస్టింగ్ మతలబ్ ఒక జ్యూస్ ఫాస్టింగ్ అని, ఓన్లీ జ్యూసెస్ లిక్విడ్స్ తీసుకుంటే కానీ, లేదా ఒక కంప్లీట్లీ వాటర్ ఫాస్టింగ్ మనం చేయగలము, మనకు ఆ స్టామినా ఉంది అనుకుంటే వాటర్ ఫాస్టింగ్ చేయొచ్చు, లేదా ఓన్లీ జ్యూసెస్ తీసుకుని ఉండొచ్చు. అలా చేసినప్పుడు మనం లోపల కామ్ అవుతాం ఫస్ట్, లోపల ఉన్న ప్రెషర్ అంతా కూడా తగ్గుతుంది, తర్వాత మళ్ళీ ఫుడ్లోకి వచ్చేయచ్చు. ధ్యానం, దానికి ధ్యానం తోడవ్వాలి ఖచ్చితంగా. ధ్యానం తోడవుతే మనకు ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటి అనే దాని మీద ఆలోచిస్తాం ఫస్ట్. సో ఫస్ట్ ఈ ప్రాబ్లమ్కి ఉన్న ఎమోషన్స్ అన్నీ లోపల తగ్గించడానికి మనకు ఫాస్టింగ్ హెల్ప్ అవుతుంది, అలాగే ఈ దానికి సొల్యూషన్ ఏంటి అనే దానికి ధ్యానం హెల్ప్ అవుతుంది. ఓకే, మరి మీరు ఎంబీఏ చేశారని చెప్పారు కదా, ఎంబీఏ అయిన తర్వాత ఏం చేశారు, ఎనీ జాబ్? జాబ్ చేయడం ఇంట్రెస్ట్ ఉండేది కాదండి అప్పుడు. ఎంతసేపటికి ధ్యాన ప్రచారం చేస్తూ, ర్యాలీలు చేస్తూ బాగా ఎంజాయ్ చేసేదాన్ని. సో ఒకనొక మూమెంట్లో ఏంటంటే, ఐదర్ జాబ్ చేస్తే హైదరాబాద్లో ఉండు, లేదా ఇంటికి వచ్చే అన్నారు డాడీ. ఎందుకు ధ్యానం అని అక్కడే ఉంటున్నావు అంటే, కంప్లీట్గా నువ్వు వాళ్ళ భయాలు ఏంటంటే, మా అమ్మమ్మ వాళ్ళు వీళ్ళందరూ ఇది పెళ్లి చేసుకోదు, ఇంక ఇలాగే ఉండిపోతుంది, ఇలాగే అంటే ధ్యానం అంటే ఇంక పెళ్లి చేసుకోరు కదా, అలా ఉండిపోతుంది అన్న కాన్సెప్ట్లో వాళ్ళు ఉన్నారు. పెళ్ళే ఉందిలేమ్మా చేసుకోవచ్చు అనేది అని అంటే పెద్దగా అనిపించదు. అప్పుడు అలా వాళ్ళు భయపడిపోయి ఇంక ఇంటికి వచ్చేయమన్నారు. అలా ఇంట్లో ఉండే సాధన చేసుకోవడం కానీ, అక్కడ ర్యాలీస్ చేయడం కానీ చేసేదాన్ని. ఇలా చేస్తున్న క్రమంలో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయ్యాక పెద్ద అవసరం అనిపించలేదు. సో ఏంటంటే, ఒకనొక మూమెంట్లో నేను కూడా జాబ్ చేయాలి, నేను కూడా సెల్ఫ్ ఎర్నింగ్ ఉండాలి అనే కాన్సెప్ట్ వచ్చింది. వచ్చాక అక్కడ విజయవాడలో టీచర్ జాబ్ కానీ ట్రై చేశాను. ఓకే ఫైన్ చేశాను, ఓకే అంత పెద్దగా అనిపించలేదు, అంటే సాటిస్ఫాక్షన్ లేదు లోపల. సో ఈయనకి ఇక్కడ ఇంకో జాబ్ ఆఫర్ రావడం, ఇక్కడికి వచ్చేయడం,
సో ఇక్కడ నేను జాబ్కి ట్రయల్ చేయడం, ఇక్కడ అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఖచ్చితంగా హైదరాబాద్లో. సో ఇక్కడ జాబ్ చేయడం, ఒక 2-3 జాబ్స్ చేశాను పిఎంసికి. ఇక్కడ ఇక్కడ జాబ్ చేస్తున్నాను ప్రజెంట్. ఇక్కడికన్నా వచ్చే ముందు నేను ఒక 2-3 ప్లేసెస్లో జాబ్ చేశాను. అక్కడ కూడా ఏంటంటే ఎక్కువ టైం ట్రావెలింగ్, తర్వాత జాబ్, మళ్ళీ ఎక్కువ టైం ట్రావెలింగ్, ఇంటికి వచ్చేయడం, వండుకోవడం, తినడం, వెళ్ళి జాబ్ చేయడం, రావడం. ఇంతే నా లైఫ్ అంటే. ఏదో ఉంది మిస్సింగ్, ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్. ధ్యానం చేస్తున్నాను నా కోసం, నాకు ఒక అరగంట 40 మినిట్స్కి మించి ఓపిక ఉండదు. ఎందుకంటే ఇంట్లో పని అంతా చేసుకోవాలి, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ చేసుకోవాలి, మళ్ళీ రావాలి. దీనికి మా హస్బెండ్ సపోర్టివ్ అయినా తనకి బాగా స్ట్రెయిన్ అయిపోతారు. తనే నేను ఎక్కువ హెల్పింగ్కి అడగలేను. తన సిచ్యువేషన్ కూడా చాలా టైర్డ్ అయిపోయి వస్తాడు. ఇంకా తను తింటాడు, ఇంకా పడుకుంటాడు, ఇంకా అంతే. సో దీనివల్ల పెద్దగా ఏదో సాటిస్ఫాక్షన్ మిస్ అవుతున్నాను అనే భావన ఉండేది. ఆ మూమెంట్లో జాబ్ చేంజ్ అవుదాము అనుకున్న టైంలో ఆనంద్ గారు నాకు పరిచయం అనమాట ముందే. సో ఆయన అడగడం జరిగింది. వెజిటేరియన్ కాన్ఫరెన్స్కి వచ్చినప్పుడు ఆనంద్ గారు ఏదైనా జాబ్ ఉంటే చూడొచ్చు కదా. డైలీ 4 అవర్స్ నాకు ట్రావెలింగ్లోనే అయిపోయేది అనమాట. మార్నింగ్ 2 అవర్స్, ఈవినింగ్ 4 అవర్స్. 4 అవర్స్ వేస్ట్ అనిపించింది నాకు. టైం ఎంత వేస్ట్ అయిపోతుందో. ఏదైనా నాకు బుక్ రీడింగ్కి అయినా లేదా ధ్యానానికైనా దేనికైనా పనికి వస్తుంది కదా ఆ టైం వేస్ట్ అవ్వకుండా. ఏదైనా దగ్గరలో జాబ్ చూద్దామా అంటే ఇక్కడ వర్కింగ్ స్పేసెస్ తక్కువ ఈ చుట్టుపక్కల. సో పెద్దగా ఉండదు, అటు గచ్చిబౌలి అటు వెళ్ళాలి ఖచ్చితంగా అప్పుడు. సో ఇలా కాదు అని ఆనంద్ గారిని అడగడం జరిగితే, పిఎంసీలో ఖాళీ ఉంది జ్యోతి, యువర్ మోస్ట్ వెల్కమ్, ఒక డెడికేటెడ్ పర్సన్ కోసం చూస్తున్నాం మేము కూడా, యువర్ మోస్ట్ వెల్కమ్ అన్నాక అనుకోకుండా ఒక 15 డేస్లో ఇటు మారడం జరిగింది. సో ఇప్పుడు నేను జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్ అయింది ఇక్కడ. సో మార్కెటింగ్ అండ్ షేర్స్ వర్క్ చూస్తూ ఉంటాను ఇక్కడ. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ విత్ మై జాబ్. ఏదైతే నేర్చుకున్నానో ఇప్పుడు ఎలాంటి స్టేట్కి వచ్చిందంటే, షేర్స్ పంపించడం, అందరికీ పంపిస్తూ ఉంటాం కదా, అలా లాస్ట్ ఇయర్ నుండి 2019 నుండి నేను నేర్చుకుని ఎంతోమంది డీమ్యాట్ ఆఫీస్లో, అంటే ఇది ఎలా చెప్పాలి అంటే కొంచెం టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి, ఆఫ్ మార్కెట్ షేర్స్ అనమాట మన పిఎంసీవి. సో ఈ షేర్స్ గురించి ఎక్కువ తెలియదు బయట. ఆఫ్ మార్కెట్ షేర్స్ అనేవి ఎక్కువ జరగవు ట్రాన్సాక్షన్స్, ఓన్లీ ట్రేడింగ్ జరుగుతుంది. కంపెనీ షేర్స్ ట్రేడింగ్ చేసి అమ్ముకోవడం అలా ఉంటుంది అనమాట. వీటి గురించి వాళ్ళకి తెలియని కూడా నేను తెలుసుకోవడం జరిగింది అనమాట. సో వాళ్ళు నన్ను అడుగుతూ ఉంటారు. ఐ ఫీల్ చాలా బాగా అనిపిస్తుంది ఫస్ట్ థింగ్. అంటే వీళ్ళు ఆ ఫీల్డ్లో ఉండి వాళ్ళకి తెలియని విషయం మనల్ని అడిగినప్పుడు, ఓ నేను నేర్చుకున్నాను సంథింగ్ అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఫైనల్లీ మీరు రైట్ జాబ్లో ఉన్నారని ఫీల్ అవుతున్నారు. ఎగ్జాక్ట్లీ. సో మరి ఇన్ని సంవత్సరాలు, ఐ థింక్ మీరు మోర్ దెన్ ఒక 8-10 ఇయర్స్ 12 ఇయర్స్ మెడిటేషన్లో? 12 ఇయర్స్. సార్తో మీ అనుభవం ఏంటి? సార్తో ఎప్పుడూ ఏదో నేర్చుకుంటూనే ఉంటానండి. ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటానే ఉంటాను. ప్రతిసారి ఎప్పుడైతే సార్ని విజిట్ చేస్తామో, సార్ని కలుస్తామో, ప్రతిసారి హీ రీఎనర్జైజ్ మీ. ప్రతిసారి ప్రతి ఒక్కరు నేను చుట్టుపక్కల ఎంతమంది ఉంటే అంతమంది రీఎనర్జైజ్ అవుతారు. నాకు అర్థం కాదు ఆయనకి అంత ఓపిక, అంత కరుణ ఎక్కడి నుండి వస్తుంది అనిపిస్తుంది. నిజంగా ఎంత ఓపిక్గా ఉంటారంటే ప్రతి ఒక్కరు. ఆయన ఎక్స్పీరియన్సెస్ మన ముందు, మన ఇవన్నీ చిన్న చిన్నవి ఎక్స్పీరియన్సెస్. సార్ రివర్లో మెడిటేషన్ చేశాను సార్, చాలా బాగుంది సార్ అని. అవునా మేడం, అవునా అని వింటుంటారు. ఆయనకి చాలా చిన్న విషయం, ఆయన సముద్రాల్లోనే చేసేస్తారు అక్కడ. చాలా చిన్నది చెప్పినా ఆయన చాలా ఇంట్రెస్ట్గా అంత చిన్నపిల్లల్లా వింటారు. చెప్పినప్పుడు కూడా మనం కూడా చిన్నపిల్లల్లోనే చెప్పేస్తాం. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే సార్ని కలిసినప్పుడు. ప్రతిసారి నేర్చుకుంటూనే ఉంటాను, ప్రతిసారి నేర్చుకుంటూనే ఉంటాను. ఒక 2 ఎక్స్పీరియన్సెస్ బ్యూటిఫుల్, అంటే చిన్నగానే అనిపిస్తాయి బట్ దే ఆర్ వెరీ వాల్యుబుల్ టు మీ. ఈ షేర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైందంటే, ఒకనొక మూమెంట్లో చాలా హ్యూజ్ అమౌంట్ పిఎంసీకి వచ్చింది. పిఎంసీ డెవలప్మెంట్ కోసం అవసరం అదంతా. ఈ వర్క్ ఎవరైతే చేస్తున్నామో, క్రూషియల్ టీమ్ అందరం కూడా, చాలా ఒకనొక మూమెంట్కి చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోయామన్నమాట. ఎందుకంటే డిఫరెంట్ అన్ని డిస్ట్రిక్ట్స్ని కోఆర్డినేట్ చేసుకోవాలి, అన్ని వర్క్స్ని చూసుకోవాలి, ఇది ఎక్కువ తక్కువ అవ్వకూడదు, బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి వర్క్. సో ఇంటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇవన్నిటి వల్ల ఏంటంటే టూ మచ్ స్ట్రెస్ అయిపోయింది. మెడిటేషన్ చేసే టైం కూడా ఉండేది కాదు మాకు. మార్నింగ్ 7 o'clock వస్తే నైట్ 8-9 అయిపోయేది ఇక్కడే. సో ఇంత లాంగ్ వర్కింగ్ అవర్స్లో చాలా స్ట్రెస్ బిల్డప్ అయిపోయింది తెలియకుండానే. ఒకనొక మూమెంట్లో నేను వర్క్ చేయలేను అన్న ఫేజ్ వచ్చేసింది నాకు. ఇంకా నేను ఇంతకు మించి తీసుకోలేను అన్న ఫేజ్ వచ్చేసింది. సో దీనివల్ల అప్పుడు పత్రి సార్ వచ్చారన్నమాట పిఎంసీకి. వస్తే సార్ చూస్తే నాకేమో కళ్ళ మీద నీళ్ళు తిరిగిపోతున్నాయి. లోపల అంత బాధ ఉంది కదా, ఫ్రీగా సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడలేకపోతున్నాను. క్యావు ఆ మేడం అన్నారు. అనగానే ఏం లేదు సార్ అన్నా, నీళ్ళు వచ్చేస్తున్నాయి సార్. హగ్గ ఆఫర్ చేశారనమాట వెళ్ళి మదర్ దగ్గరికి. చైల్డ్ ఎలా వెళ్తుంది, ఎంత ఆత్రంగా వెళ్తుంది, అలా వెళ్ళి సార్ని హగ్ చేసుకున్నాను.
సార్ కూడా అలా పట్టుకుని ఇలా తల మీద ఇలా అన్నారనమాట. ఇలా అని హిందీ లేదా అన్నారు, నాకు హిందీ రాదు ఫస్ట్ థింగ్, హిందీలో ఇది అడిగారనమాట. నాకు హిందీ ఇంతే వస్తుంది, నాకు రాదు ఇంకా అన్న అనగానే నవ్వి అన్నీ సెట్ అవుతాయి వెళ్ళు అన్నారు. జస్ట్ ఒక్క 2 మినిట్స్ అగ్గనమాట అంతే. ఏదైతే అంతవరకు మోసానో మొత్తం తీసేసినట్టుంది. ఒక 50 కేజెస్ 100 కేజెస్ రాయి నా మీద పెడితే ఎలా అయిపోతుందో, బరువు అంతా తీసి పక్కన పెడితే ముక్తి వచ్చేస్తుంది అంటారు చూడండి, అలా అనిపించింది అనమాట. అంటే జస్ట్ నా మెంటల్ బాడీ అండ్ ఎమోషనల్ బాడీ టూ మచ్ అయిపోయింది అనమాట తీసుకోవడం. స్ట్రెస్ కంప్లీట్లీ సెట్ అయిపోయిందండి జస్ట్ 2 మినిట్స్. జస్ట్ 2 మినిట్స్లో కంప్లీట్లీ సెట్ అయిపోయింది. ఇట్స్ వెరీ వాల్యుబుల్ థింగ్ ఫర్ మీ. ఆ మూమెంట్లో చాలా అవసరం నాకు వర్క్ చేయడానికి ఇక్కడ. అలా ఎంతమందికి ఎన్ని చేస్తున్నారు సార్, ప్రతి డిస్టిక్లో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఒక సెంటర్ ఉంది. ఆ సెంటర్ వాళ్ళు ఎన్ని ఫేస్ చేసి ఉండాలి ఆ చుట్టుపక్కల. ఈయన ఎప్పటి నుండి చేస్తున్నారు ఆ వర్క్ అంతా? అప్పుడు అనిపించింది మహానుభావులైనా ఆయన గురించి మనం ప్రస్తావించడానికి కూడా మనకు అంత ఎనలైజింగ్ కూడా లేదు. ఎందుకంటే ఒక యూనివర్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తాం, ఒక గ్రహం గురించి చెప్తాం లేదా ఒక సోలార్ సిస్టమ్ గురించి చెప్తాం. యూనివర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే అద్భుతం అన్న మాట తప్ప మన దగ్గర మాటలు ఉండవు, ఉండవు. అలా చూస్తూ అలా ఎంజాయ్ చేయడం తప్ప ఇంకేం చెప్పడానికి ఉండదు. అంతే సార్, ఒక విధంగా చెప్పాలంటే వీఆర్ సో బ్లెస్డ్ ఈ టైంలో సార్తో మనం ఉండి కొంత టైం స్పెండ్ చేసి, అండ్ ఆయనతో పాటు ఫుడ్ తినే ఆఫర్ కూడా చాలా సార్లు ఇస్తారు, ఆయనే వండి పెడతారు. అవును, సో వీఆర్ సో లక్కీ, వీఆర్ సో బ్లెస్డ్ విషయంలో మాత్రం. అది చాలా ట్రూ. అది ఆయనే చేయించుకుంటారు ఈ వర్క్ అంతా కూడా ప్రతి నిమిషం. మనది ఎంతో అంతా ఒక పూర్వజన్మ సుకృతం వల్ల మేబీ ఈ టైంలో మనం ఆయనతో జర్నీ చేస్తాం. నిజమే, అదే బాగా అనిపిస్తుంది అండి. పిఎంసీలో వర్క్ చేస్తున్నప్పుడు ఎంతమంది పిరమిడ్ మాస్టర్స్, ఎంత ఉదార హృదయం అంటారు కదా పిఎంసీ కోసం. కొంతమంది పిఎంసీలో ఎంప్లాయీస్కి బట్టలు పెడతారు, అది చాలా బాగా అనిపిస్తుంది బికాస్ దే హ్యావ్ దట్ లవ్ అండ్ కన్సర్న్ టువర్డ్ పిఎంసీ. సో మన పిఎంసీ ఛానల్ కూడా చాలా స్పిరిచువల్గానే తీసుకెళ్తున్నారు, మెడిటేషన్ కూడా టైం టు టైం అవుతూ ఉంటుంది ఇక్కడ. సో అది నేను కూడా అబ్జర్వ్ చేశాను, వెరీ నైస్ అండి. సో ఇక్కడ మీరు వర్క్ చేస్తున్నందుకు మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారో, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నందుకు నేను కూడా అంత హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఈవెన్ నేను కూడా ఒక పార్ట్ అయ్యాను పిఎంసీలో. సో ఆ విషయంలో నేను కూడా చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను. సో ఫైనల్లీ మీరు ఈ యువశక్తి కార్యక్రమం ద్వారా యూత్కి ఇవ్వాలనుకుంటున్న మెసేజ్ ఏంటి? యూత్ అనే కాదు, చిన్నపిల్లలనే కాదండి, ధ్యానం అనేది కంపల్సరీ డే టు డే లైఫ్లో కొంత టైం స్పెండ్ చేయాలి ఖచ్చితంగా. ధ్యానం కోసం మనం మన షెడ్యూల్ని ఎలా అయితే ముందే ప్రీప్లాన్ చేసుకుంటామో అలా ధ్యానం కూడా అందులో ఒక పార్ట్ ఖచ్చితంగా అవ్వాలి. అయినప్పుడు ఏమవుతుందంటే ఈ మిగతా షెడ్యూల్ చేసుకున్న వర్క్స్ అన్నీ కూడా చాలా ఎఫెక్టివ్గా చేయగలం. సో మార్నింగ్ మెడిటేషన్ చేస్తారా, లేదా మధ్యాహ్నం చేస్తారా, లేదా ఈవినింగ్ చేస్తారా, నైట్ పడుకున్నప్పుడు చేస్తారా, యువర్ విష్. మీకు ఎప్పుడు ఫ్లెక్సిబిలిటీ ఉంటే అప్పుడు చేసుకుంటూ ఏదో ఒక టైంలో బ్రేక్స్లో కానీ ఏదో ఒక టైంలో కొంచెం కొంచెంగా అన్న ధ్యానం చేస్తూ ఉంటే ఇంకా ఇంకా ఎఫెక్టివ్గా మీ వర్క్స్ అనేవి చేసుకోగలరనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతిర్మయ్య గారు. సో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఈరోజు అందరికీ ఇవ్వటం జరిగింది. స్పెషల్గా మీ లైఫ్ ఎక్స్పీరియన్స్లు చాలా బాగున్నాయి. అంటే మీరు ఎలా బిఫోర్ మెడిటేషన్ ఆఫ్టర్ మెడిటేషన్ చేంజెస్ ఎలా అయ్యారు ఏంటి అన్నది చాలా బాగా చెప్పారు. అండ్ చాలామంది ఇన్స్పైర్ అవుతారు మీ ఎక్స్పీరియన్సెస్తో. అంటే ధ్యానం చేస్తే మనకి ఇన్ని బెనిఫిట్సా, వెజిటేరియన్ కోసం కూడా చాలా బాగా క్లుప్తంగా చెప్పారు. సో మనం నాన్ వెజ్ నుంచి వెజిటేరియన్కి వచ్చేస్తే మన లోపల ఆటోమేటిక్గా చేంజెస్ ఎలా జరిగిపోతాయి, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి, తెలియని బాధ ఏదో మన లోపల ఉంది అంటే డెఫినెట్గా ఫుడ్ హ్యాబిట్ చేంజ్ చేసుకోవాలని చెప్పారు మీరు. దట్ ఈస్ వెరీ వాల్యుబుల్ పాయింట్. సో డెఫినెట్గా అందరూ పాటిస్తారని అనుకుంటున్నాను. చూసారు కదా మరి ఈరోజు జ్యోతిర్మయ్య గారి లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్. సో మరి మీ అందరికీ చాలా బాగా నచ్చి అండ్ ఆమె చెప్పిన టిప్స్ కూడా ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఇవాల్టి యువశక్తి కార్యక్రమం. మరొక యువశక్తి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.